మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు సహాయం చేయాలని పిఎస్ఎస్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాలెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం అందే గ్రామానికి చెందిన దివ్యాంగులకు అగరబత్తీలు తయారు చేసే యంత్రాన్ని ఆయన అందజేశారు. గతంలో చేతుల ద్వారా దివ్యాంగులు అగరబత్తులు తయారు చేయడానికి ఇబ్బందులు కలుగుతుండటంతో చలించిపోయిన గాలెడ్డి యంత్రాన్ని అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు యంత్రాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. యంత్రం ద్వారా ఒక నిమిషానికి సుమారు 120 అగరబత్తీలు తయారు చేయవచ్చని, దివ్యాంగులు తయారు చేసిన శ్రీ రేణుకామాత అగరబత్తి ప్యాకెట్లను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసి వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. మిడిదొడ్డి మండలం అందే గ్రామంలో వీళ్ళు ద్వాక్రా మహిళ దాంట్లో షట్టర్ల ఆల్రెడీ అగరబత్తి తయారు చేసుకుంటారు. వాళ్లకు హెల్ప్ చేయడానికి అగరబత్తిల మెషిన్ ఇచ్చినాం. వీళ్ళు నిమిషానికి 160 పుల్లలు తీయగలుగుతారు. దయచేసి పాపం మన తోటి వికలాంగులు, దేవుడు వాళ్ళకి అన్యాయం చేసిండు. ఇట్టి పరిస్థితుల్లో వీళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రీ రేణుకామాత అగరబత్తీలు కొనాలని, అందరూ వీళ్ళకి సహకరించాలని చేతులు జోడించి రిక్వెస్ట్.